मुख्यमंत्री केसीआर पालन राष्ट्र अन्नी वर्ग प्रजलू ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆయన తరత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట్ డివిజన్ లో 61 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పశు సంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎస్పీ రోడ్ లోని ప్యాట్ని నాలాపై 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆయన తరత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేట్ డివిజన్ లో 61 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పశు సంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎస్పీ రోడ్ లోని ప్యాట్ని నాలాపై 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ యొక్క ప్రారంభించినటువంటి వివరాలను పూర్తిగా వారు అడిగి తెలుసుకుంటున్నారంటే ప్రజల పట్ల వారికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో, ప్రజల కార్యక్రమాల పట్ల వారికి ఎట్లాంటి అకుంఠిత దీక్ష ఉందో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. మంత్రివారు శ్రీ యువ నాయకులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని ఈ యొక్క సభా వేదిక మీదకి శ్రీనివాస్ యాదవ్ గారు నాకు తెలిసినంత వరకు నాకు నా అవగాహన మేరకి నగరంలో గవర్నమెంట్ నుంచి పని చేయించుకోవడంలో గాని లేదా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముంగట ఉండి ప్రజలకు మాక్సిమం ఫైదా తీసుకొచ్చే కార్యక్రమాల్లో శ్రీనివాస్ యాదవ్ గారి కంటే మించిన నాయకుడు ఉంటాడని అయితే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన నాయకత్వంలో హైదరాబాద్లో ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమమైనా సనత్ నగర్లో ప్రారంభించిన తర్వాత అంతటా కూడా విజయవంతంగా జరిగినాయి. అన్నీ కూడా అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఐడిహెచ్ కాలనీ నుంచి మొదలు పెడితే, మనం బన్సిలాల్పేటలో స్టార్ట్ చేసిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నుంచి మొదలు పెడితే, అక్కడ కట్టిన లైబ్రరీ నుంచి మొదలు పెడితే, ఒకటి రెండు కాదు ఏ కార్యక్రమం తీసుకున్నా సనత్ నగర్లో చాలా అద్భుతంగా విజయవంతం చేయడంలో శ్రీనివాస్ యాదవ్ గారు మొదటి నుంచి మీకోసం, తన కోసం కాదు ఎన్నడైనా కూడా మీకోసం, ఎక్కడ పేదలుంటే అక్కడ తానుండి తాను ప్రత్యక్షమై వారి కోసమే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన పాటిగడ్డలో ఇక్కడ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 1200 గజాలు జాగా ఉంది అంటే వెంటనే మంత్రి గారు ఆర్ఎండ్బి మినిస్టర్తో మాట్లాడి ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి నాతో మాట్లాడి అన్న మా వాళ్ళ కోసం అక్కడ ఒక మంచి ఫంక్షన్ హాల్ కట్టాలి, ఎక్కడనో పోయి మళ్ళీ కిరాయికి తీసుకొని రోజుకు వేల వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక శుభకార్యం చేయాలంటే ఒక బర్త్డే అన్న ఒక పెళ్ళన్నా చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు అందుబాటులో ఈ రెండు ముఖ్యమైన పెద్ద కాలనీలు ఉన్నాయి, పేదలు ఉన్నారు అక్కడ ఎక్కువ, వాళ్ళకు అందుబాటులో ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ కడదామంటే వారి కోరిక మేరకు మీ అందరి కోసం వెంటనే 6 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఎక్కువ రోజులు కాదు, నేను మా అధికారులు ఇక్కడే ఉన్నారు ఎందుకంటే మీకు స్థలంతో పంచాయతీ లేదు, మంచిగా లెవెల్ ఉంది, మంచిగా ఉంది, 6 కోట్ల రూపాయలు కూడా మంజూరైనాయి. నేను మేయర్ గారిని కూడా కోరుతున్నా, మా అధికారులను కూడా కోరుతా ఉన్నా, మళ్ళీ వచ్చే దసరా నాడు ఇనాగరేషన్ పెట్టుకుందాం, వచ్చే అక్టోబర్ నెలలోనే జల్దీ జల్దీ కట్టాలి. మా అధికారులు ఇంజనీర్లు కూడా ఇక్కడే ఉన్నారు, జల్దీ బనావు, జల్దీ బనాకే जितना जल्दी हो सका उतना जल्दी फिर वापस यहाँ पे कम्युनिटी को अपन सौंप दिए, अपन हैंड ओवर कर दिए तो बहुत अच्छा रहता. इट्लांटि एन्नो गड़तुन्नाम हैदराबाद लो ईरोजु एक्कड पोयिना मीरु ब्रह्मांडंगा केसीआर गारि नायकत्वंलो रहदारुलु बागैतुन्नायि, మంచిన వ్యవస్థ బాగైంది, బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడికి పోయినా కూడా హైదరాబాద్ లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ అన్నదమ్ములా కలిసి ఉండే వాతావరణం ఉన్నది తప్ప వేరే కాడ ఉన్నట్టు అనవసర పంచాయతీలు కానీ ఇంకోటి కానీ మన దగ్గర లేవు, బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే క్రమంలో మీ శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో సనత్ నగర్ లోనైతే మొత్తం హైదరాబాద్ నగరంలోని ఇతర నియోజకవర్గాలు అసూయపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారి నాయకత్వంలో ఇక్కడ మనం మీకు సంబంధించిన నాలా ప్యాట్ని నుంచి వచ్చే నాలా ఏదైతున్నదో దానికి సంబంధించి మంచి బ్రహ్మాండంగా ఫౌండేషన్ వేసుకున్నాం, వర్షకాలం లోపల దాన్ని పూర్తి చేసుకుంటాం. పక్కకు అల్లంతోట బావి ఉంటుంది బేగంపేట, అక్కడ కూడా 50 కోట్ల రూపాయలతో దాన్ని కూడా మంచిగా చేసుకోబోతా ఉన్నాం, దానికి కూడా ఇవాళ ఫౌండేషన్ వేసుకుంటున్నాం. అన్న యాద్ చేస్తున్నాడు, హమారే బహన్ జిత్నే యా పే హే మా అక్కలు చెల్లెలు ఉన్నారు, వాళ్ళకు ఒక మాట చెప్పమని గుర్తు చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఒక మాటను బలంగా నమ్ముతాడు, ఆయన అప్పుడెప్పుడో పెద్దోళ్ళు అన్నారట ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడని చెప్పారట, ఎందుకంటే ఈ రెండే గొట్టు పనులు చాలా కష్టమైన పనులు. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటున్నట్టు రెండు నేనే చేస్తా అంటుంది, ఇల్లు నేనే కట్టిస్తా, లగ్గం కూడా నేనే చేపిస్తా. లగ్గం చేపిస్తా అంటే ఒకరిద్దరి కాదు, రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ప్రోగ్రామ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఆడబిడ్డలకు మతంతో కూడా మనకు సంబంధం లేదు, హిందువులు అయితే కళ్యాణ లక్ష్మి, ముస్లింలు అయితే ఇంకా ఇతర మైనారిటీలు అయితే షాదీ ముబారక్ పేరు మీద 10 లక్షల మంది ఆడబిడ్డల కోసం 8421 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.
लग्गमो अवसर लेकिन कम्यूनिटी इकने श्रीनिवास यादव अना दादी भी यहीं कर लो बोल रहे, अगर बच्चा हुआ तो बारहसाला भी यहीं कर लो, फिर अगर कोई बर्थडे फंक्शन है तो वो भी यहीं कर लो, ठीक है। तो पार्टी गड्ढ प्रजल मल्लोकसारी हृदयपूर्वक शुभाकांक्षलु मी अन्नकु मी अंदर तरफ ना तरफ धन्यवाद, जय तेलंगाणा।